బోరంపేట ఇందిరమ్మ కాలనీలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు. హుద్బుల్లాపూర్ బోరంపేట ఇందిరమ్మ కాలనీలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బహుజన సంఘం నాయకులు విఠల్ మాట్లాడారు. ప్రతి సంవత్సరం బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించేవారమని, కానీ ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా శ్రేయస్సు కోసం అమలు చేసినటువంటి లాక్డౌన్ ని దృష్టిలో ఉంచుకుని జన సందోహం లేకుండా అంబేద్కర్ జన్మదిన కార్యక్రమాలు నిర్వహించామని, కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ కి, బహుజన సంఘం నాయకులకు, దళిత సంఘం నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ జన్మదినం కార్యక్రమంగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి సయ్యద్ మోహనుద్దీన్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ప్రజలను కాపాడాలని వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవటం మనందరి బాధ్యత అని అన్నారు. దళిత సంఘం నాయకులు సిహెచ్ నారాయణ మాట్లాడారు. ఇందిరమ్మ కాలనీలో అంబేద్కర్ భవన నిర్మాణానికి కృషి చేసినారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయకుడు బాలరాజు, ఎల్లయ్య, సంపత్, సయ్యద్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అంబరాల ఉన్నట్టు సుక్కలు పొడువంగో అందుకో దండాలు బాబా అంబేద్కర. అంబరాల ఉన్నట్టు సుక్కలు పొడువంగో ముందుగా నిన్ను తలసి నీ పాటలు వాడేము, మా చీకటి బతుకుల్లో నా వెలుగులు నింపేవో అందుకో దండాలు బాబా అంబేద్కర. అంబరాల ఉన్నట్టు సుక్కలు పొడువంగో. జై జై భీమ్. ముఖ్యంగా ఈరోజు 129వ జయంతి జరుపుకుంటున్నాం ఇందిరమ్మ కాలనీలో. ముఖ్యంగా అంబేద్కర్ గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, కాలనీ ప్రజలకు తెలియజేయనగా, మాకు కాలనీలో అంబేద్కర్ను ఎప్పుడు కానీ మేము పూజించాలి, గుర్తుపెట్టుకోవాలంటే మాకు ఒక అంబేద్కర్ భవన్ కానీ, అంబేద్కర్ గారి ఆశయాలు కానీ నిలబడాలంటే కాలనీలో అంబేద్కర్ భవన్ కావాలని మేము మీడియా ముఖంగా మేము కౌన్సిలర్ గారికి కానీ, ఎమ్మెల్సీ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ కోరుకుంటున్నాము. జై భీమ్.